వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలా లేక వామపక్షాలతో వెళ్లాలా అన్న విషయంపై హస్తం పార్టీలో అయోమయం నెలకొంది. ఏదైతే అయ్యింది, లెఫ్ట్ పార్టీని వదులుకుంటేనే బెటర్ అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పరిచే యత్నాల్లో ఉన్న కాంగ్రెస్ తన చిరకాల మిత్రపక్షాలైన లెఫ్ట్ పార్టీలతో కలిసి నడిచేందుకు వెనకా ముందు ఆడుతోంది. లెఫ్ట్తో పొత్తు విషయంలో మాత్రం కాంగ్రెస్లో ఇంతవరకు స్పష్టత రాలేదు. శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్కు చెందిన ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖాముఖి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవాలా లేక వామపక్షాలతో వెళ్లాలా అన్న విషయంపై ఓ అభిప్రాయానికి రాలేక నిర్ణయాన్ని జూలై 21కి వాయిదా వేశారు. పార్టీని మొదట బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, పొత్తుల విషయంపై తర్వాత నిర్ణయిద్దామని రాహుల్ దాటవేశారు. రాహుల్ తీసుకునే నిర్ణయం మేరకు పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ భవిష్యత్ ఆధారపడి ఉందని, ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సగం మంది ఎంపీలు ఎమ్మెల్యేలు తృణమూల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 44 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే తృణమూల్లోకి ఫిరాయించారు. తృణమూల్తో అవగాహన లేకపోతే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి. అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించలేకపోయాయి. కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తు కుదిర్చిన రాష్ట కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాష్ మిశ్రాకు లోక్సభ ఎన్నికల్లో కూడా లెఫ్ట్ తో పొత్తు కుదిర్చే బాధ్యత అప్పచెప్పారు. అయితే లెఫ్ట్ తో కలిసి వెళ్లాలి అన్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ లో అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి సహా పలువురు వ్యతిరేకిస్తున్నారు. పైగా కాంగ్రెస్ భేటీకి మిశ్రా డుమా కొట్టారు. బెంగాల్లో బాగా బలహీనపడ్డ వామపక్షాలతో పొత్తు కుదుర్చుకోవటం ఆత్మహత్య సదృశ్యమని మెజార్టీ కాంగ్రెస్ ఎంపీలు సైతం అంటున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వామపక్షాలతో చేతులు కలపటం వల్ల తమకొచ్చే లాభ నష్టాలను కాంగ్రెస్ నేతలు బేరీజు వేస్తున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాల్లో వామపక్షాలతో చేతులు కలపటం వల్ల ఆ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుంది తప్ప కాంగ్రెస్కొచ్చే ప్రయోజనమేమీ లేదని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అంతేకాక సిపిఎం వివిధ రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోంది అన్నది వారి ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపటంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తాము బలంగా లేని రాష్ట్రంలో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపి, తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో తమ శక్తికి మించిన సీట్లు అడగటం వల్ల పొత్తు కుదుర్చుకోవటం సాధ్యపడకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్న వామపక్షాలు తెలంగాణలో మాత్రం వేర్వేరుగా పయనిస్తున్నాయని, సిపిఎం ఏర్పరిచిన బీఎల్ఎఫ్లో ఇతర వామపక్షాలేవీ లేకపోగా సిపిఐ మాత్రం కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితితో చేతులు కలిపి కాంగ్రెస్ ఎక్కువ సీట్లిస్తే పోటీ చేస్తాను అని బేరసారాలకు దిగుతోందని గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో కలిసి ఫ్రంట్లో లెఫ్ట్ ఉండాలనుకున్న రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని వామపక్ష నేతలే అంటున్నారు.